నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలను కూడా ఈవైపు తమ వైపు తిప్పుతోంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఎజెండా ఫిక్స్ చేసి ప్రధానంగా మోడీ వెన్నులో వణుకు పుట్టేలాగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతోంది. ప్రధానంగా ఏదైతే సునీల్ కొనుగోలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ యాడ్ క్యాంపెయిన్ చేసింది, అంటే ఒక డమ్మీ కేసీఆర్ని సృష్టించి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలను, కేసీఆర్ చేసినటువంటి అవినీతిని, కేసీఆర్ ఇక చాలు నువ్వు ఇక బయలుదేరు, నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో కేసీఆర్ అని చేసినటువంటి ఒక యాడ్స్ ప్రధానంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది, ఒక చర్చనీయాంశంగా మారింది, ఒక ఎజెండా ఫిక్స్ చేసింది. అయితే లాస్ట్ 10 రోజులు కూడా సునీల్ కొనుగోలు, రేవంత్ రెడ్డి ఒక టీం చేసినటువంటి కృషి ఖచ్చితంగా సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పాలి. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా సునీల్ కొనుగోలు వ్యూహాలతో సునీల్ కొనుగోలు చేస్తున్నటువంటి ఒక యాడ్స్ ప్రధానంగా ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. ఇక తెలంగాణలో సునీల్ కొనుగోలు చేసినటువంటి యాడ్స్ వైవిధ్యంగా, కొంత డిఫరెంట్గా ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా, ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తోంది. ఏదైతే గతంలో కేసీఆర్ పోలినటువంటి వ్యక్తిని ఒక డమ్మీని క్రియేట్ చేసి యాడ్స్ క్రియేట్ చేశారో, ఇవాళ అదేవిధంగా మోడీని డమ్మీగా క్రియేట్ చేసి తెలంగాణ ప్రజల ముందు ఉంచి ఇవాళ బీజేపీ వాగ్దానాలు చేస్తున్నా, హామీలు ఇస్తున్నా, ప్రజల నుంచి రివర్స్ క్వశ్చన్స్ అడిగించేలాంటి ఒక వీడియో ప్రధానంగా కొంత హల్చల్ చేస్తుంది తెలంగాణ రాజకీయాల్లో, చర్చనీయాంశంగా కూడా మారుతుంది. కానీ ఇవాళ అప్పట్లో కేసీఆర్ సారు దొర సెలవు దొర అని బీజేపీ ఎట్లయితే ట్యాగ్ లైన్ తీసుకుందో, కాంగ్రెస్ కూడా కొంత కేసీఆర్ వ్యతిరేకంగా ఇంటికి పంపాలి, సాగనంపాలనే రకంగానే ఒక ట్యాగ్ లైన్ తీసుకొని ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది ఎన్నికల్లో. సో ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక తాత ఇక టాటా అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఇవాళ ప్రజలందరినీ కూడా కొంత అట్రాక్ట్ చేస్తూ ప్రజల్లోకి బలమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇవాళ యాడ్స్ ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మోడీని తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా, మరోవైపు ధరల పెరుగుదల, ఇట్లా అనేక అంశాల్లో నిరుద్యోగుల విషయమైన ఇట్లాంటి అన్ని అంశాలు కూడా సామాజిక అంశాలన్నింటినీ టచ్ చేస్తూ మోడీ తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా ఒక వీడియోని, ఒక యాడ్ని క్రియేట్ చేసి ప్రధానంగా ఒక క్రియేటివ్ మైండ్ సెట్తో తయారు చేసినటువంటి యాడ్ ఖచ్చితంగా కూడా హిట్ అయినని చెప్పుకోవాలి. మరోవైపు సునీల్ కొనుగోలు, రేవంత్ కాంబినేషన్ కూడా హిట్ పేరు కానీ చూడాలి. సో అసలు ఇవాళ తాత ఇక టాటా అనేది ఒక పాట క్రియేట్ చేశారు, ఆ పాట ఇప్పటికే పెద్ద ఎత్తున వైరల్గా మారింది. మరొకవైపు యాడ్స్ కూడా ప్రధానంగా వైరల్గా మారుతున్నాయి. సో తాజాగా వైరల్గా మారినటువంటి యాడ్ ఏంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కేంద్ర సర్కార్ మీకు దండం పెడుతుంది. అతి వినయం దోత లక్షణం. నాకు తెలంగాణ ప్రజలంటే చాలా ఇష్టం. మాది ప్రభుత్వం, మీది రాష్ట్రం కోసం చాలా చేసింది. మేం మరీ అంత ఎదవల్లా కనబడుతున్నామా? ఓ మాదిరిగా కూడా కనబడట్లేదా? మాది ఎంత గొప్ప పార్టీ, నేను ఎంత గొప్ప వాడినో దేశం మొత్తానికి తెలుసు. భజన, ప్రతి దానికి భజన. మేం గొప్పలు, మేం గొప్పలు అని. ఏం గొప్ప, దేనికి గొప్ప? మీది ఓటు నాకు వేయకపోతే మీకు లాస్ ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పటిదాకా మా పార్టీ తెలంగాణకి ఏమేమి ఇచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమిచ్చిండ్రయ్యా మీరు గడిద గుడ్డు? విభజన చట్టంలోని ఒక్క హామీ అన్న చేసిండ్రా మీరు? స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్, వరంగల్ నిడిచిపెట్టిర్రు, గాడిద గుడ్డు ఇచ్చిర్రు. 2020లో హైదరాబాద్ కి వరదలు వస్తే మీ సర్కారు వరద సాయం చేసిందా? గడ్డ గుడ్డు చేసింది. ఐఐఎం, మెడికల్ కాలేజీ, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో కనీసం ఒక్కటంటే ఒకటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా, గడ్డ గుడ్డు ఇచ్చిండ్రు. ఐటీఐఆర్ రద్దు చేసి తెలంగాణకి కొలువులు పెట్టువాళ్ళు రాకుండా చేసి అరచేయిలా గడ్డ గుడ్డు పెట్టిరు, మర్చిపోయిరా? మీ పథకాలు, హామీలు, మాటలన్నీ ఉంటాయి, చేతల్లో గడ్డ గుడ్డు, చెవుల పువ్వు. పదేళ్ళు తెలంగాణకి ద్రోహం చేసింది సాలో తాత, నీకు టాటా.